Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎన్నికల్లో పోటీపై నాగబాబు వైరాగ్యం ఇందుకేనా? 2019 ఎన్నికలలో నరసాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు నాగబాబు. లోక్సభకు నాగబాబు పోటీ చేయడమే కాదు, ప్రచారము గట్టిగానే చేశారు. అయితే చివరి నిమిషంలో జనసేనలో చేరి ఆదరాబాదరాగా పార్టీకి అభ్యర్థులే లేనట్లు నాగబాబు రంగంలోకి దిగడం వల్ల పార్టీకి అది మైనస్ అయింది. నాగబాబు గనుక ముందే నిర్ణయించుకుని నియోజకవర్గం పరిధిలో అందున గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నించి ఉంటే ఆయన గెలిచేందుకు ఆస్కారం ఉండేది. ఆ లోక్సభ నియోజకవర్గ పరిధిలోనే ఉన్న భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ కూడా గెలిచేందుకు అవకాశం ఉండేది. ఇక 2004 ఎన్నికల కోసం కాస్త ముందుగానే పని ప్రారంభించింది జనసేన. నాగబాబు కూడా రంగంలోకి దిగారు, ఊరు వాడ పర్యటిస్తున్నారు, పార్టీలో కొత్త ఉత్సాహం నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. తిరిగి నరసాపురం నుంచే నాగబాబు పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతూ ఉండగా తాను ఎక్కడి నుంచి పోటీ చేయడం లేదని ఆయన తేల్చి చెప్పడంతో జన సైనికులు షాక్కి గురయ్యారు. పోటీ చేసినా గెలిచే అవకాశం లేదు కాబట్టే నాగబాబు ఇలా అంటున్నారు అన్నది చాలామంది అభిప్రాయం. నాగబాబు పోటీ చేయకపోవడమే మంచిది, తద్వారా ఆయన రాష్ట్రమంతా తిరగగలుగుతారు అంటూ కొందరు జన సైనికులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా నాగబాబు ప్రకటనతో కొంత అలజడి అయితే జన సైనికుల్లో కనిపిస్తోంది. ఈ సమయంలో ఇలాంటి ప్రకటన పార్టీకి మంచిది కాదనే అభిప్రాయం జనసేన నేతల్లోనూ వ్యక్తమవుతోంది. పోటీ చేయబోను అని నాగబాబు పైకి చెబుతున్నా ఆయన పోటీ చేసే నియోజకవర్గం ఎప్పుడో ఖాయమైపోయిందనే ప్రచారం ఇంకా జరుగుతూనే ఉంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కాకపోతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, అది కుదరకపోతే మరో నియోజకవర్గం నుంచి నాగబాబు లోక్సభకే పోటీ చేస్తారన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.